ఆజ్ఞ అంటే ప్రభువు కొన్ని మాటలు సెలవిచ్చారు, ఆ మాట ప్రకారం జీవించడం, ఆజ్ఞానుసారంగా జీవించడం. కొంతమంది మాట విన్నట్టే ఉంటారు కానీ వినరంటారు, విన్నట్టే ఉంటారు కానీ వినరు కొంతమంది. అలాగే ఈ రోజుల్లో కొంతమంది ఏమనుకుంటా ఉన్నారంటే, బైబిల్ పట్టుకుంటే యేసు ప్రభు మాట విన్నవాళ్ళు అని అనుకుంటా ఉన్నారు. నేను ఒక మాట మీకు బాగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, అదేంటంటే ఒకవేళ మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చింది అని అనుకోండి, లేకపోతే మరొక సమస్య ఏదో వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, అమ్మా ఈ మందులు వాడని మందుల చీటి మీద కొన్ని మందుల పేర్లు రాసి కొనుక్కోమని చెప్పారు. వాటిని ఏ విధంగా వాడాలో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మందుల చీటి తీసుకొని వావ్ నా జ్వరం తగ్గిపోయింది అని అంటారా? అలా అంటే వాళ్ళంత పిచ్చివాళ్ళు ఇంకెవరు ఉంటారనే. ఈ రోజుల్లో బహు జాగ్రత్తగా వినండి, బైబుల్ చేతిలో పట్టుకొని నేను పరిశుద్ధున్నే అంటే కూడా అలాగే ఉంటది. ఏమండి మెడికల్ ప్రిస్క్రిప్షన్, మందుల చీటి చేతిలో పట్టుకొని జ్వరం తగ్గిపోయింది అన్న ఎంత ఎరుతనమో, బైబుల్ చేతిలో పట్టుకున్న వాడల్లా పరిశుద్ధుడే అంటే కూడా అంతే ఎరుతనం. బైబుల్ చేతిలో పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధత వచ్చేదు, బైబుల్ చేతిలో నుండి గుండెల్లోకి రావాలి, హృదయంలో మార్పు కలగాలి, పరిశుద్ధ జీవిత విధానం రావాలి, ప్రభు అయిన యేసు రక్తంలో ప్రతి పాపం కడుక్కోవాలి, అప్పుడే పరిశుద్ధమైన జీవితం వస్తుంది.